ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నిర్బంధాలు కలెక్టర్ మేడం ని ధర్ని అంశం మీద కలిసి మెమోరండం ఇవ్వడానికి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మేము వస్తున్న క్రమంలో ఒక కానిస్టేబుల్ దొబ్బాడు, స్లిప్ అయి కింద పడితే జేఏబి ఉంటుంది. ఇదంతా కూడా ఓకే సార్, హాస్పిటల్కి వెళ్ళండి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా భూస్వాములకు మేలు జరిగేటట్లు, చిన్న సన్నకారు రైతులకు నష్టం జరిగే విధంగా ధరణి అనే పోర్టల్ తెచ్చి, ధరణి అనేది పెనుభూతంగా ఈరోజు తెలంగాణ రైతులకు శాపంగా మారిన సందర్భంలో వారం రోజులుగా మా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు అందరికీ కూడా మొరపెడతా ఉన్నాం. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించండి. వేలాది సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వందలాదిగా రోజు తిరుగుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడే ఉన్న సోదరు లోకేష్ 4 రోజుల క్రితము కలెక్టర్ ఆఫీస్ ముందర కిరోసిన్ పోసుకొని తన నిరసన తెలియజేసిన, ఇంతవరకు పట్టించుకునే నాతులు లేడని కాంగ్రెస్ పార్టీ పక్షాన వారం రోజులు అల్టిమేటం ఇచ్చి, ఈరోజు 23వ తేదీ ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పినా కూడా ఒక్కటంటే ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడం కాకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసు విషయంలో కూడా ఇంతవరకు దర్యాప్తు జరగలేదు. అటువంటి దురదృష్టకర దౌర్భాగ్య పరిస్థితులల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, భూ యజమానుల పక్షాన అనేక అవస్థలు పడుతున్నటువంటి రైతులకు న్యాయం జరగాలని పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా కలెక్టర్ గారికి ఒక కాగితమితం అని వస్తే మొత్తం పోలీసులు నిర్బంధాలు చేసి ఎక్కడిదక్కడ నాకు తెలిసి అజ్ఞాత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను కూడా చేయరట్ల అంత దౌర్భాగ్యంగా చేసి ఎక్కడెక్కడ అరెస్టులు చేసి నన్ను కూడా పరిగెత్తే విధంగా చేసి మా జిల్లా అధ్యక్షుడిని అయితే తోపులాట చేసి పోలీసుల్లో కిందేసి పోలీసుల్లో కక్షపూరితంగా ఈరోజు చెయ్యిరిగే విధంగా, కాలుకు గాయమయ్యే విధంగా ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకోతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ పోలీసుల ద్వారా ఈ దమనకాండకు పాల్పడడం దుర్మార్గం, దౌర్భాగ్యం. రైతు అధైర్యపడకండి, ఎటువంటి ఆత్మహత్యలకు పాల్పడకండి. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ అండగా ఉంటాడు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జోగులాంబ గద్వాల రైతులను ఆదుకోవడానికి ఏ మన్న చేస్తాం, అందరం కూడా సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి అధైర్యపడకండి అని చెప్పి తెలియజేస్తూ, వెంటనే కలెక్టర్ రాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. కడుపు మంటతో ఉన్నాం, మానసిక వేదనతో ఉన్నాం. తరతరాలుగా తాతల కాలం నుంచి ఉన్నటువంటి మా భూములు ధరణి పేరుట ఎవరి పేరు మీద పోతుంటే చూసుకుంటూ ఎట్లా ఉంటాం, ఆ సమస్యలు పరిష్కరించని అడుగుతా ఉన్నాం. కలెక్టర్ వచ్చే వరకు మా దీక్ష ఇక్కడే కొనసాగుతా ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.